పర్లేదా? పర్లేదు, మీకు కరెంట్ చాలా తక్కువ కాదు, కరెంట్ తక్కువ రావుతుంది. కానీ స్ట్రైక్, నో రెస్పాన్స్ ఎట్ ఆల్ ఫ్రమ్ ది గవర్నమెంట్. వాట్ ఏ ఎరోగెన్స్ పీపుల్. And we did not take it prestigiously. We wrote to the government, please convene the meeting. The Gruterian manner, they are changing the labor laws, which are supposed, these are all acts of parliament. Is interest rate of all social small scale savings. Even senior citizens are also not. విశాఖపట్నం ఈ రోజు కూడా పారిశ్రామిక కేంద్రం, ప్రధానమైనటువంటి పారిశ్రామిక కేంద్రం ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ పరిశ్రమలు ఈరోజు కూడా పరిస్థితి అధ్వానంగా ఉంది. స్టీల్ ప్లాంట్ మొట్టమొదటిసారి 1600 కోట్లు నష్టం 13 సంవత్సరాల తర్వాత నష్టాల్లోకి నెట్టబడింది. బీహెచ్ఈఎల్కి వర్క్ ఆర్డర్స్ లేవు, షిప్ యార్డ్లో వర్క్ ఆర్డర్స్ లేవు, వేల కోట్ల నష్టాలతో అవి కూడా నడుస్తున్నాయి. మెర్జింగ్ బీహెచ్ఈఎల్లో మెర్జ్ చేసినా, అలాగే డిఫెన్స్ సెక్టార్లో షిప్ యార్డ్ చేసినా ఇప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి ఏమి మెరుగుపడకపోవడం అనేటువంటిది, వర్క్ ఆర్డర్స్ రాకపోవడం అనేది. ప్రభుత్వం వైఖరి ప్రభుత్వ రంగాన్ని బలహీనపరిచి ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించేటువంటి విధానాలు చేపడుతుంది. దీనికి వ్యతిరేకంగానే దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం 2nd సెప్టెంబర్ గత సంవత్సరం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా మరింత పెద్ద పోరాటాలు జరగబోతున్నాయి. డిజిన్వెస్ట్మెంట్, వాటాలను అమ్మి ప్రభుత్వ రంగాన్ని స్టీల్ ప్లాంట్తో సహా వాటాలు అమ్మాలనేటువంటి ప్రయత్నం తీవ్రంగా జరుగుతుంది. ఆయిల్ సెక్టారు, హెచ్పిసిఎల్,